హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ముల్లుని. దయచేసి నా కథ ఒకసారి వినండి. ఈ మనుష్యులందరూ రోజా పువ్వుల్ని పట్టించుకుంటారు, వాటికే విలువ ఇస్తారు. కానీ దాని క్రింద ఉన్న నన్ను ఎవరూ చూడరు, ఎవరూ పట్టించుకోరు, అసలు నా గురించి ఎవరూ ఆలోచించరు. ఎందుకంటే నేను ఎందుకు పనికిరాని దానను, అందరి చేత అసహ్యంపబడుతున్న దానను. అందుకే ముళ్ళును తుంచివేసి పువ్వును మాత్రమే తలలో పెట్టుకుంటారు, చివరికి మంటల్లో నన్ను కాల్చేస్తారు. అందరి చేత ద్వేషింపబడచ్చు, ఏంటి నా జీవితం, నా జీవితం ఇంతేనా అని అనుకుంటున్న సమయంలో నా జీవితంలోకి ఒకరు వచ్చారు. ఆయనే నిజమైన దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరూ పట్టించుకొని నన్ను, నీ బ్రతుకు ఇంతే అని అసహ్యంపబడిచున్న నన్ను, నీవు ఎందుకు పనికిరావు అనబడిన నన్ను, నీ బ్రతుకు ఇంతే అని అందరూ అంటున్న ఆయన నన్ను తలపై ఎత్తిపెట్టుకున్నాడు. ఎవరు విడిచినా నిన్ను విడువనన్నాడు. మనుష్యులు పట్టించుకోకపోయినా పర్వాలేదు, నా వలన ఆయన బాధ నొందినా యేసయ్య నన్ను తలపై మోశాడు. ఇది చాలు నాకు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రియ యవనుడా, నీవు కూడా ముళ్ళబాటలో ఉన్నావా? నిన్ను ఎవరూ పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నావా? ఎవరు నీకు సహాయంగా లేరని బాధపడుచున్నావా? నీవు భయపడొద్దు, నీవు బాధపడవలసిన అవసరం లేదు. నీకోసం సిలువలో రక్తం కార్చిన యేసయ్య నీకు ఉన్నాడు. ఆయన రెండు చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన్ని వెదుకు, ప్రార్థించు. ఇప్పుడే నీ దుఃఖము సంతోషంగా మారుతుంది.